మెదక్ పూర్వ ఎమ్మెల్సీ ఎన్నికలకు 100% పోలింగ్ పూర్తి. సంగారెడ్డి జిల్లా నారంగిడి ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల 6వ పోలింగ్ కేంద్రంలో 100% పోలింగ్ జరిగింది. ఇందులో మొత్తం 89 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 26 మంది టీఆర్ఎస్ పార్టీ ఓటర్లు, 23 మంది కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఓటు హక్కును వేశారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ షారుక్ హుస్సేన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నారంగిడి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లు ఢిల్లీ నుండి నేరుగా బస్సులో పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారు. రాష్ట్రంలో ఉన్న 12 ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన నియోజకవర్గాలు 6 ఇప్పటికే యునానిమస్ కావడం జరిగింది. మిగతా 6 కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. మరి ఇక్కడ మా మెదక్ సంబంధించిన ఎమ్మెల్సీ స్థానం కూడా భారీ మెజార్టీతో సుమారు 80% ఓట్లు మాకు వచ్చే అవకాశం ఉంది. ఇంకేమైనా అంతకుపైన కూడా వచ్చే అవకాశం ఉంది. భారీ మెజార్టీతో మా అభ్యర్థి యాదవరెడ్డి గారు గెలవబోతున్నారు. సార్, ఈరోజు నారాయణ ఖేడ్లో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత భూపాల్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ఆదేశాలకు, హరీష్ రావు గారి ఆదేశాలకు నారాయణ ఖేడ్ మున్సిపాలిటీని నేను అడాప్ట్ చేసి ఇక్కడ ఓటేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వాతావరణం చూస్తూ ఉంటే ఇప్పుడే భూపాల్ రెడ్డి గారు అన్నట్టు 12 6 వచ్చేసినాయి. ఆ 6 కూడా పెద్ద మెజారిటీతోని, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, అనవసరంగా అపోజిషన్ వాళ్ళు లేనిదోటి పంచాయతీ పెట్టి కొంతమందిని ఫోన్ల ద్వారానో దాని ద్వారానో వాళ్లకు ఫోన్ చేసి మాది కేయర్ అని చెప్పింది. పడవ మునిగే పడవలో ఎక్కుతారా, లేకపోతే ప్రయాణించి గడ్డ మీద పోయే పడవలో ఎక్కుతారా? ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రివర్యులు మెదక్ రాష్ట్ర మెదక్ జిల్లాకు వాస్తవంగా కూడా ఇలా నేను నారాయణ ఖేడ్కు 30-35 సంవత్సరాల కింద వచ్చినట్టు ఇలా చూస్తూ ఉంటే ఎటు చూసినా భూపాల్ రెడ్డి గారు రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పైప్ లైన్ కానీ అన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా భూపాల్ రెడ్డి రాగానే హరీష్ రావు గారు కూడా అన్నా తప్పకుండా చేస్తున్నాయి ఆ పని అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 89లో నేను బహుశా అనుకుంటా 80 దాకా మాకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే ఒకవైపు ఉండాలి, అభివృద్ధి చెందాలంటే గ్రామాలు కానీ మున్సిపాలిటీ కానీ తప్పకుండా మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. నారాయణ ఖేడ్లో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత భూపాల్ రెడ్డి గారు, కేసీఆర్ గారి ఆదేశాలకు, హరీష్ రావు గారి ఆదేశాలకు నారాయణ ఖేడ్ మున్సిపాలిటీని నేను అడాప్ట్ చేసి ఇక్కడ ఓటేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వాతావరణం చూస్తూ ఉంటే ఇప్పుడే భూపాల్ రెడ్డి గారు అన్నట్టు 12 6 వచ్చేసినాయి. ఆ 6 కూడా పెద్ద మెజారిటీతోని, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, అనవసరంగా అపోజిషన్ వాళ్ళు లేనిదోటి పంచాయతీ పెట్టి కొంతమందిని ఫోన్ల ద్వారానో దాని ద్వారానో వాళ్లకు ఫోన్ చేసి మాది కేయర్ అని చెప్పింది. పడవ మునిగే పడవలో ఎక్కుతారా, లేకపోతే ప్రయాణించి గడ్డ మీద పోయే పడవలో ఎక్కుతారా? ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ హరీష్ రావు గారు రాష్ట్ర మంత్రివర్యులు మెదక్ రాష్ట్ర మెదక్ జిల్లాకు వాస్తవంగా కూడా ఇలా నేను నారాయణ ఖేడ్కు 30-35 సంవత్సరాల కింద వచ్చినట్టు ఇలా చూస్తూ ఉంటే ఎటు చూసినా భూపాల్ రెడ్డి గారు రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పైప్ లైన్ కానీ అన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా భూపాల్ రెడ్డి రాగానే హరీష్ రావు గారు కూడా అన్నా తప్పకుండా చేస్తున్నాయి ఆ పని అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 89లో నేను బహుశా అనుకుంటా 80 దాకా మాకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే ఒకవైపు ఉండాలి, అభివృద్ధి చెందాలంటే గ్రామాలు కానీ మున్సిపాలిటీ కానీ తప్పకుండా మెదక్ జిల్లాలో యాదవరెడ్డి గారు పెద్ద మెజారిటీతో గెలవబోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.